వచ్చినందుకు థ్యాంక్ యూ. జాతి రత్నాలు ఆల్మోస్ట్ ఒక 1-1.5 మంత్ గా ఏదో వినిపిస్తోంది మీకు, కానీ ఫైనలీ ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశం మీరు దొరికింది. అండ్ డెఫినెట్లీ ఇన్ని మీరు కెమెరా వెనక కెమెరా జరగండి అని మీరు చెప్పడం విని చాలా రోజులైంది. అందుకే మా సినిమాకేనా అన్నంత ఓటీటీ ఆఫర్ ఇవ్వకుండా మేము పెట్టుకొని ఈరోజు శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నాము, March 11th. అండ్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ అని చెప్పి ఒక చాలా వేల వేల మాస్క్లు అందరికీ ఫ్రీగా పంచేస్తున్నాము. మాస్క్లు వేసుకొని హ్యాపీగా నవ్వుకోండి. సినిమా గురించి అందరు చెప్తున్నారండి, అందరు చెప్పడం కన్నా మీరు ఆ సాంగ్ టీజర్లో చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని సినిమాల్లో కామెడీ కలిసి వస్తాయండి. ఎంత కష్టపడి కామెడీ చేస్తే ఒకలాగుంటుంది, ఏం ఎఫర్ట్ లేకుండా కామెడీ వస్తే ఒకలా ఉంటుంది. ఇది ప్రాబ్లీ సెకండ్ జానర్. అండ్ చాలా పెద్ద పేర్లు చెప్తానండి, లైక్ జంజాల గారు, ఈవీవీ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నా ఫేవరెట్ మూవీస్ అండి. ఎన్నిసార్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా ఆ సినిమాలు ఇప్పుడు కూడా చూసి ఏ కొంచెం డౌన్ ఉన్నా బోర్డ్గా ఉన్నా యూట్యూబ్లో చూస్తే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ మీద. సో ఆ ప్యూర్లీ అలాంటి సినిమా తీయాలని బయలుదేరామండి. ఇంకేం క్యాల్కులేషన్స్ లెక్కలు లేవు, ఈ స్టార్లు ఆర్ బడ్జెట్ ఇంత ఇంతకు అమ్ముకోవచ్చు అలాంటి ఏం లెక్కలు లేకుండా చేశాము. అండ్ కంప్లీట్లీ నేను అలా చేయాలనుకున్నప్పుడు నా వెనక ప్రియాంక అండ్ స్వప్న సపోర్ట్ లేకపోతే ఇన్ని రోజులు పెట్టుకొని ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా ఈ సినిమా తీయలేము. సినిమాలో లిటరలీ అందరు జాతిరత్నాలే అండి, నాతో స్టార్ట్ చేసి అనుదీప్ నుంచి ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరూ. అందుకే మేము జాతిరత్నాలు అని టీషర్ట్లు వేసుకుని తిరుగుతుంటాం. సో అందరు కలిసి ఒక చాలా స్పెషల్ ప్రోడక్ట్ మీ ముందు తీసుకురాబోతున్నాం. అది ఏ రకంగా, నేను మామూలుగానే సరిగా మాట్లాడను, నేను ఏ రకంగా మాట్లాడినా మీకు ఫుల్గా అర్థం కాదు ఎంత ఫన్నీగా ఉందో సినిమా, చూడాల్సిందే. అనుదీప్ ఫ్లేవర్ అసలు డిస్టర్బ్ అంటే ఒక లెక్క ఏంటంటే, సినిమా మామూలుగా తీసిన తర్వాత చూస్తాం కదా 3-4 మంత్స్ ఎడిటింగ్ చూస్తాము, ఆ 3rd-4th మంత్కి జడ్జ్మెంట్ పోతుంది. అంటే అదే జోకులు ఫన్నీగా ఉన్నాయా లేకపోతే ఇంకా ఈ ఇమోషన్ పండుతుందా జడ్జ్మెంట్ ఉండకపోవచ్చు ఒక 3-4 మంత్స్ తర్వాత. మాకు 1 ఇయర్ అయింది, ఇంకా నవ్వుతున్నాం. అదేంటి మీది ఏంటి ఎందుకు నవ్వుతున్నాము, నిజంగా 1 ఇయర్ తర్వాత కూడా ఈ జోక్స్ ఫన్నీగా ఉంటే డెఫినెట్లీ ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ ఏమో అనిపిస్తుంది, లేకపోతే మేము మా మీద నవ్వుకుంటాం మళ్ళీ. మీరే చెప్పాలి. సో అది ఒకసారి చూశాను, అలాంటిది చేస్తే బాగుంటుంది అనిపించింది. మహానడి టైంలో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అదే చెప్పినట్టు ఈ సినిమా ప్యూర్లీ జనాలు నవ్వుకోవాలి. ఇప్పుడు లైఫ్లో ఏంటండి ఓవరాల్గా ఫైనల్గా మనం నవ్వు ఏం చేసినా, ఏం పనులు చేసినా, ఏ బిజినెస్లు చేసినా ఫైనలీ వెళ్ళి నవ్వుకోవడానికే కదా అంత చేసేది. సో ఫైనలీ ఆ నవ్వుకునే సినిమా తీస్తే వాల్యూ ఉంటుంది అనిపించింది, అందుకే తీసాం. చాలా యూనిక్ ఫన్నీగా అనిపించింది, యూనిక్ అనిపించింది. అప్పటి నుంచి బిల్డప్ బిల్డ్ చేసి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్కరు ఎంట్రీ తోటి దర్శి రాహుల్ నవీన్ కాంబో, అంటే ఈ జనరేషన్లో ఇలాంటి వీళ్ళు ముగ్గురు పడితే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీ అండి. అంటే నీకు కంపారిజన్లు ఇంకా బిల్డప్లు చేయలేను బేసిక్లీ, అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ నవీన్ టాలెంటెడ్ అని తెలుసు, నేను ఇదే స్టేజ్ మీద యాసాత్రియాకి వచ్చాను, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయకి ఈ స్టేజ్ మీదే వచ్చి నవీన్ వాట్ ఎ ట్రైలర్ వాట్ ఎ ఫిల్మ్ అన్నాను. అప్పటికి ఆల్రెడీ జాతిరత్నాలు చేస్తున్నాం అని తెలుసు. యాక్చువల్లీ నవీన్కి కాల్ చేసి అందీప్ పంపించినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరుకి వెళ్ళారు అనమాట. నెల్లూరులో అదే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆగి అన్నాను. సో అప్పటి నుంచి వెయిట్ చేసి ఈ సినిమా ఒక చిన్న చిన్న సైజ్ బాహుబలి జర్నీ లాగా ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేసి ఫైనల్గా తీసి. అంది 12 మిలియన్ వ్యూస్ పైన వచ్చినాయి, ఇప్పుడు 13 అవుతుందా, లాస్ట్ 15 మినిట్స్ లో 13 మిలియన్. సో ద నంబర్స్ ఆర్ రియల్
అండ్ ద హైప్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఎందుకంటే మన రామ్ మిర్యాల ఈ పాట పాడిన చిట్టి పాట పాడిన ప్లేబ్యాక్ సింగర్ అతను ఒక దగ్గరలో ఒక చిన్న పబ్లో పాడితే కూడా చూసిన జనాలు ఎంతమంది ఈ పాట కలిసి ఆయనతో పాడారు. సో యా, ద ఫిల్మ్ ఈజ్ గుడ్ అండ్ మీ సపోర్ట్ మాకు దొరుకుతుందని అనుకుంటా. అండ్ ఐల్ సీ యు అట్ ద థియేటర్స్. యా, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ ఎంత మంచి నటుడో మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసినాం తర్వాత. సారీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు తెలియదు, ఏజెంట్స్ బొమ్మల రామారావు వాళ్ళకి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో వారి నటన మనం చూసాం. అలాగే వారు ఎంత గొప్ప నటులు, ఇంకా మనము చిచ్చోరే కదా మమ్మ, అది చిచ్చోరే సినిమాలో కూడా చూసినాము. అండ్ ఈ సినిమాలో అయితే విశ్వరూపం చూపెట్టిండు. ఐ థింక్ ప్రాబ్లీ పంపించిన మెసేజ్ యాజ్ ఇట్ ఇస్ ఒకసారి చూసుకోలే, ఇంకా నేను ఒకసారి చూసుకుంటా. అదే వచ్చింది కదా నెక్స్ట్ సినిమా మైత్ మాదే బాగోదు ఇప్పుడు. సో బట్ ఇట్ వాస్ ఫన్ యాక్టింగ్ విత్ నవీన్ అండ్ రాహుల్. ఇందులో అయితే మీకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కెమిస్ట్రీ తెలిసిపోతుంది మీరు సినిమా చూసినప్పుడు. సో అంత దాని గురించి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులకి ఒకే విజ్ఞప్తి, అయినో మనం కరోనా కేసెస్ కొంచెం మళ్ళీ పెరుగుతున్నాయి, అవన్నీ వింటున్నాం, న్యూస్ వింటున్నాం మనం, దయచేసి మాస్క్ వేసుకొని వెళ్ళండి, ఇది ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ కూర్చున్న తర్వాత మీకు 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నాకు డైరెక్టర్ గారు చెప్పారు ఏదైనా ఇట్లా పబ్లిక్ అపియరెన్స్లో అందరికీ నమస్కారం చెప్పేసి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడకు. సో నేను కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చిన. ఈ సినిమా నా ఫస్ట్ సినిమా, కానీ అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత వార్మ్గా ఉన్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు, నాకు అసలు ఫీలింగ్ రావట్లేదు. నేను న్యూగా ఉన్నా, నేను నాకు అలోన్గా ఫీలింగ్ ఉంది అట్లా ఏం లేదు. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఫ్రమ్ క్రూ టు కాస్ట్ టు నాగి, హూ గాట్ మీ ఆన్ బోర్డ్. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. లైక్ హీ సా మీ, ఐ సా హిమ్, హీ లైక్ యువర్ అన్ యాక్టర్. ఐ సెడ్ యెస్ సార్, ఐమ్ అన్ యాక్టర్. ఓకే, ఆడిషన్ అట్లా జరిగింది అసలు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. నా ఫస్ట్ సినిమా ఇట్లా ఎంత పెద్ద బ్యానర్లో వచ్చింది అని. ఇంకా థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ, ఎంత లవ్ చూపిస్తున్నారు చిట్టి సాంగ్ని. అందరూ చిట్టి చిట్టి పిలుస్తున్నారు నాకు, ఫస్ట్ టైం లైఫ్లో చిట్టి. అండ్ ఇంకా అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాలేదు నాకు, నంబర్ మార్చింది. అండ్ నవీన్, దర్శి సెడ్ దట్ నవీన్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. వచ్చింది యాక్చువల్లీ, బట్ దట్స్ నాట్ లైక్ లైజ్. దేర్ ఆల్ రాహుల్, దర్శి, నవీన్, వాళ్ళతో సెట్లో ఉంటే నాకు ఎంత యాజ్ ఇన్ ఇట్స్ సో జస్ట్ టు వాచ్ దెమ్ ఎంత ఇంప్రూవైజ్ చేస్తారు వాళ్ళు, ఆడుతున్నారు సీన్లో, అదే బాగా అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక, యు వాంట్ టు సే సంథింగ్? ఓకే. బట్ ట్రైలర్ లాంచ్ కూడా పెద్ద ట్రైలర్ లాంచ్ కూడా తొందరలో ఉంది. అండ్ ఇంకేమన్నా మాట్లాడాలి?